నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ కుటుంబ పరిస్థితుల్లో కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారు కొద్దిగా మీ తండ్రి సమానమైన వాళ్ళు కానీ, తండ్రి వైపు బంధుత్వం కానీ, తండ్రి గారి ఆరోగ్యం గురించి కానీ కొద్దిగా పర్యవేక్షించాల్సిన అవసరము వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఈ మాసంలో. మరి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్నా కూడా, అంటే నూతన వివాహ ప్రయత్నాలు కానీ, కొత్తగా యువతి యువకులకి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసే నిమిత్తం కానీ, లేదా స్థిరాస్తి కొనుక్కోవడం, లేదంటే గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి మంచి సత్ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక శత్రువులపైన ఈ మాసంలో కొద్దిగా విజయం ప్రాప్తించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, అంటే ముఖ్యంగా డిసెంబర్ 3-4 వారాల్లో వృషభ రాశి వారికి మానసిక ఆందోళన, ఒత్తిడి కొద్దిగా ఎక్కువ అవుతుంది శత్రువుల గురించి. అంటే ఎవరైతే మీ సైలెంట్ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వృషభ రాశి వారికి, డిసెంబర్ 3-4 వారాల్లో వారి పట్ల, అంటే వారు చేసే పనులు కొద్దిగా మిమ్మల్ని కలవర పెట్టచ్చు అనమాట. వృషభ రాశి వారిని ఆందోళన పెట్టచ్చు, కలవర పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయం తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి డిసెంబర్ 4 వారం ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. బాడీలో కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ, నీరసం కానీ, ఇవన్నీ కూడా డిసెంబర్ 4 వారంలో కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 3 వారాలు కూడా ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు తీసుకున్నట్టయితే, జీవిత భాగస్వామి విషయంలో కానీ, ఇక డిసెంబర్ 4 వారాల్లో కానీ ఎట్లా ఉంటుందంటే, కుటుంబంలో కొద్దిగా యుద్ధ వాతావరణం, అంటే తీసుకున్న నిర్ణయాలు కూడా కొద్దిగా వివాదాస్పదంగా ఉంటాయన్నమాట. కొద్దిగా మీ డిసిషన్స్ అనేవి డేరింగ్గా తీసుకోవడం, లేదా బిగ్గరగా మాట్లాడటము, గట్టిగా మాట్లాడటము, ఈ డిసెంబర్ 4 వారాలు ఎస్పెషల్లీ ఏ మ్యాటర్స్లో, కుటుంబ విషయాల పట్ల డిసిషన్ మేకింగ్లో కానీ, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, అలాగే సంతాన విషయాలు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల దూకుడుగా ఫాస్ట్గా డిసిషన్స్ అయితే వృషభ రాశి వారి మాసంలో తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కుజ సంచారం తీసుకున్నా, ఇటు కేతు సంచారం తీసుకున్నా మీకు అంత అనుకూలంగా లేదు. కుజ కేతు సంచారాలు, అలాగే కుజ సంచారము, రవి సంచారము, కుజుడి యొక్క దృష్టి రవి పైన పడటము, ఇవి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో చాలామంది ఫ్యామిలీ పరంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి జీవిత భాగస్వామి కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ నుంచి కానీ డిసిషన్స్ కొన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు, లేదంటే విడిపోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ మాసంలో, ఈ డిసెంబర్ 4 వారాల్లో మాత్రం డిసిషన్స్ తీసుకోకండి. ఈ డిసిషన్స్ అన్నవి కొంచెం మీరు అగ్రెసివ్గా ఈ డిసిషన్స్ తీసుకోవడం వల్ల పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇటు రవి సంచారము, కుజ సంచారము ప్రతికూలంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే వృషభ రాశి వారికి మాసంలో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండొచ్చు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. గృహిణులకు కూడా చెప్తున్నాను, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే డిస్కషన్స్ చాలా సెన్సిటివ్గా, వివాదాలకి మీ ఇద్దరి మధ్య వేరే మూడో వ్యక్తుల యొక్క డిస్కషన్ వచ్చి మీ ఇద్దరికి మధ్య ఎడబాటు ఎక్కువగా అయ్యే అవకాశం ఈ మాసంలో వృషభ రాశి వారికి ఉంది. జాగ్రత్త వహించండి. ఈ ఎడబాటుతో పాటు అనారోగ్య పరిస్థితులు డిసెంబర్ 4 వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఈ విషయాల్లో మాత్రం ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఇక రైతులకు కష్టపడిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉంది. కానీ ఏ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అంటే, పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, సోదర సోదరీమణులతో మాట్లాడేటప్పుడు, కుటుంబంలో ముఖ్యంగా తండ్రి గారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహితులైతే భార్యాభర్తలు మధ్యలో డిస్కషన్స్ వచ్చేటప్పుడు, సంతాన విషయాల్లో మీరిద్దరు తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా, వెంటనే డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఈ మాసంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా సంతానం గురించి కానీ, లేదా మనం ఇందాక చెప్పుకున్నాం కుటుంబ విషయాల గురించి కానీ నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే, ఇమీడియట్ డిసిషన్స్ అయితే ఈ మాసంలో అంత మేలు చేయవు. వచ్చే మాసానికి వాయిదా వేసుకోండి. ఇక స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా అధిక శ్రద్ధ పెట్టాలి. ఆలోచనలు కొద్దిగా వివాదాస్పదంగా,
గొడవలు ఎక్కువైతే అటు ఆకర్షణీయంగా ఉంటుంది, విద్యార్థులు కూడా కొంచెం కోపం ఎక్కువ అధికం అవడం, లేనిపోని ఫ్రెండ్స్లో ఏవో గొడవలు ఉన్నాయనుకోండి, డిస్కషన్స్ అటు మైండ్ వెళ్ళిపోవడము, ఇంట్లో ఏవో గొడవలు అవుతుంటే వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం, ఇదంతా వద్దు విద్యార్థులు. మీ స్టడీ పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. చేస్తే కనుక మంచిగా సత్ఫలితాలు వస్తాయి డిసెంబర్ మాసంలో. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మన ముఖ్యంగా గృహిణులకు కూడా చెప్పుకున్నాం జాగ్రత్త వహించాలి కొన్ని విషయాల్లోని. ఇక డిసెంబరు మాసంలో డేట్ వైజ్ మనోభావాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి తెలుసుకుందాం. డిసెంబర్ ఫస్ట్ డేట్లో కొంచెం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ వృత్తికి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి తీసుకోండి. డిసెంబర్ ఫస్ట్ డేట్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. ఇక డిసెంబర్ 2, 3, 4, 5 ఈ తేదీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్ వ్యాపారానికి కానీ నూతన వ్యాపార ప్రయత్నాలకు కానీ, సో మంచి వ్యాపారాలులో వచ్చే లాభాలు విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ తేదీల్లో ఉంది, 2, 3, 4, 5. ఇక డిసెంబర్ 6, 7 వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైతే మీ శత్రువులు వారు ఎలా ప్రవర్తిస్తారో, ఫ్యూచర్లో వాళ్ళు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారేమో అని ఒక ఆందోళన ఎక్కువ ఉంటుంది. అది 6, 7 తేదీల్లో మిమ్మల్ని అవగాహించవచ్చు. ఇక డిసెంబర్ 8, 9 ఈ తేదీల్లో మంచి నిర్ణయాలు తీసుకోండి, వృత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. కానీ కుటుంబంలో పరిస్థితులు లేదంటే భార్యాభర్తలకు మధ్య కొన్ని ఈగోస్ ఉంటాయి, ఆ విషయంలో మాత్రం డిస్కషన్స్ డిసిషన్స్ అయితే ఈ డేట్స్లో తీసుకోవద్దు, 8 and 9. ఇక డిసెంబర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ తేదీలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి, ముఖ్యంగా ధన విషయంలో కానీ లేదంటే కమ్యూనికేషన్స్, ఆఫీస్లో కొలీగ్స్తో మంచి కమ్యూనికేషన్స్, నైబర్స్తో గుడ్ కమ్యూనికేషన్స్, ఈ విషయాల్లో బాగున్నాయి. ఇక స్థిరాస్తి, ఇందాక మనం చెప్పుకున్నాం స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, స్థిరాస్తి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా, వీటికి సంబంధించిన పాజిటివ్ డిసిషన్స్ అన్నీ కూడా 14th డిసెంబర్, 14, 15, 16, 17 ఈ డేట్స్లో తీసుకోండి. సో భూమికి సంబంధించి కానీ లేదా మీ సంతానం, ఎదిగిన సంతానం, వివాహానికి సిద్ధంగా ఉన్న సంతానం మీకు ఉంటే వాళ్ళ వివాహ ప్రయత్నాల విషయంలో కానీ ఈ విషయాల్లో డిసిషన్స్ తీసుకోండి, అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక డిసెంబర్ 18, 19 పిల్లల యొక్క ఫ్యూచర్స్ కానీ స్టడీస్ గురించి కానీ డిసిషన్స్ తీసుకోవచ్చు. ఇక డిసెంబర్ 20, 21 ఈ తేదీల్లో కొద్దిగా వేళకు తిని విశ్రాంతిగా ఉండడం, అలాగే ఎక్కువగా శత్రువుల గురించి, మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసి వెళ్ళిపోతారేమో అన్న థాట్స్ అయితే చేయకుండా ఉంటే మంచిది. వేళకు తిని విశ్రాంతిగా ఉండండి డిసెంబర్ 20, 21. ఇక డిసెంబర్ 22, 23 దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 24, 25 ఈ తేదీల్లో కూడా వేళకు తిని విశ్రాంతిగా ఉంటే మంచిది. బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఫ్యామిలీ డిస్కషన్స్ కానీ, ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఒక వస్తువు కొనాలి లేదా ఒకరికి అమౌంట్ ఇవ్వాలి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది దేనికని, ఈ తేదీల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. ఏ తేదీలు 24, 25 డిసెంబర్ ఈ తేదీల్లో ఖర్చులు పెట్టకుండా ఉంటే మంచిది. ఆ ఫ్యామిలీ డిస్కషన్స్ కానీ, బిజినెస్ డిస్కషన్స్ కానీ తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక డిసెంబర్ 26, 27 ఈ తేదీల్లో ప్రత్యేకించి మనం చెప్పుకున్నాం కదా, తండ్రి గారి ఆరోగ్యం పర్యవేక్షించండి, శ్రద్ధ తీసుకోండి. తండ్రి సమానమైన వాళ్ళు, తండ్రి బంధుత్వంలో ఎవరైనా బాబాయిలు కానీ ఎవరైనా ఉన్నా కూడా, పెదనాన్నలు ఉన్నా, వాళ్ళ యొక్క ఆరోగ్యాలను ఒకసారి ఈ తేదీల్లో 26, 27 తేదీల్లో కొద్దిగా వాళ్ళ దగ్గర కూర్చొని ఆరోగ్య విషయాలు కనుక్కోండి, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోండి, వారితో మాట్లాడండి. కొంచెం మీకు మానసికమైన ఉపశమనం లభిస్తుంది. వాళ్ళతో స్పెండ్ చేయండి కాసేపు, చిన్నాన్నగారితో కానీ, పెద్దనాన్నగారితో కానీ, లేదా తండ్రి గారితో కానీ, తండ్రి వైపు బంధుత్వం ఎవరైనా, కజిన్స్ ఎవరున్నా పర్వాలేదు, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ ఆరోగ్యం గురించి ఒకసారి మాట్లాడండి. దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి అనుకోవచ్చు, మానసిక ప్రశాంతత మీకు లభించే అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ 28, 29 అనుకూలమైన తేదీలు. వృత్తిపరంగా ఏదైనా బెటర్ జాబ్స్ ట్రై చేయండి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచి డిసిషన్స్ తీసుకోవచ్చు, అండ్ ఇంక్రిమెంట్స్ కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు కానీ తేదీల్లో ఉంటాయి. ఇక డిసెంబర్ 30, 31 ఈ తేదీలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.
డిసెంబర్ 4వ వారంలో కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి అప్పుడు మీరు సూర్య నమస్కారం డిసెంబర్ 4వ వారంలో సూర్య నమస్కారం చేసుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే సూర్యారాధన సుబ్రహ్మణ్య అష్టకాన్ని మంగళవారం పఠించుకోండి. ఇవి మీకు మేలు చేస్తాయి. వృషభ రాశి స్వస్తి.